భారతదేశం ఆచార సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచార వ్యవహారాలు ఆచరిస్తూ ఉంటారు. ఎక్కడ ఎవరు ఏ పద్ధతులు పాటించినా అందరూ మంచుకోరే చేస్తారు. దేశం సుభిక్షంగా ఉండాలని రకరకాల పద్ధతులు అవలంబిస్తారు. ఈ క్రమంలో మహబూబ్ నగర్లోని వెంకటగిరి గ్రామస్థులు వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. అదేంటంటే, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని వెంకటగిరి గ్రామస్థులు ప్రతి సంవత్సరం శ్రావణమాసం చివరి శనివారం రోజున గ్రామ సమీపంలోని కురుమూర్తి స్వామి పాదం బండపై భోజనం చేస్తారు. అది కూడా బండపై ఎలాంటి విస్తరాకులు కానీ ప్లేట్లు కానీ లేకుండా రాతి బండపై అన్నం వడ్డించుకుని పచ్చిపులుసు వేసుకుని గ్రామస్థులందరూ కలిసి తింటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కురుమూర్తి జాతరకు వెళుతూ తమ గ్రామ సమీపంలోని బండపై కాలు మోపడంతో ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర జరిగేదని పూర్వీకులు చెప్పినట్టుగా స్థానికులు చెప్తారు. ఈ క్రమంలోనే శ్రావణమాసంలో చివరి శనివారం రోజున గ్రామస్థులందరూ కలిసి ప్రతి ఇంటి నుండి బియ్యం, నూనె, చింతపండు, ఉల్లిగడ్డలు అన్ని సేకరించి పాదం బండ దగ్గరకు వచ్చి వంటలు చేసుకుంటారు. రాతి బండపై ఎలాంటి విస్తరాకులు లేకుండా సహపంక్తి భోజనం చేస్తారు. ఈ విధంగా చేయటం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని గొడ్డు గోదా గ్రామస్తులంతా క్షేమంగా ఉంటారని విశ్వసిస్తారు.